ఇక్కడ నారాయణపేట డిస్ట్రిక్ట్ నుంచి కొంతమంది యువకులు వచ్చారు. సో చెప్పండి, మీకేం ప్రాబ్లం వచ్చింది? మనం అందరము 2017 డిఎస్సి వాళ్ళు ఉన్నాము. మనం 2017లో ఉర్దూ మీడియంకి 900 పోస్ట్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఏం చేసినారంటే, అసెంబ్లీ సాక్ష్యంగా కేసీఆర్ సార్ చెప్పినారు, మనం టాప్ ప్రియారిటీగా ఈ 900 పోస్ట్ని ఫిల్ అప్ చేస్తామని. కానీ 300 పోస్ట్ మాత్రమే ఫిల్అప్ చేసినారు, మిగిలింది 600 పోస్ట్కి ఏం చేయలేదు. మనం ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం, ఈ ప్రగతి భవన్కి ఎన్నోసార్లు వచ్చినాం, వందలాది సార్ వచ్చినాం, కానీ మనకు పోలీసులకు పెట్టి మనకు జైళ్ళకి పంపించినారు. ఎన్నోసార్లు చిన్న చిన్న పిల్లలకి తీసుకువచ్చినాం మనము, కానీ మనకు ఇలా దొంగల్లాగా తీసుకుపోయి గోషామాయిల్ జైల్లో పెట్టినాము. ఇంకా ఒకటి, ఇంత ఎన్ని ఎమ్మెల్యేలతో కలిసినాం, సబితా ఇంద్రారెడ్డితో కలిసినాం, కానీ ఎవరితో ఏ మినిస్టర్తో పని కాలేదు. ఇక్కడ వచ్చింది మనము, మా మాట రేవంత్ సార్ వింటారు, మా ప్రాబ్లంకి సాల్వ్ చేస్తారని ఇక్కడ వచ్చినాము. దయచేసి మీ మీడియాతో మనం తెలుపు చేస్తున్నా, మా మాటలకి సార్తో చెప్పి మా 2017 డిఎస్సి వాళ్ళుది ఏం ప్రాబ్లం ఉంది, తొందరగా సాల్వ్ చేసి మనకు జాబ్ ఇవ్వాలి అని వచ్చింది. ఎందుకు ఈ యువతకి జాబ్ రావాలి, మనం రాసి సెలెక్ట్ అయినాం, సెలెక్ట్ అయ్యి కూడా మనకు జాబ్ లేదు. ఈరోజు ఈరోజు రోడ్డుకి తిరుగుతున్నాము, ఈ ఎందుకు కేసీఆర్ పాలన మనకు ఇట్లా అయింది. దానికోసం మీ ద్వారా మనం తెలియజేస్తున్నాం, మనకు దయచేసి మా మాట విని మా ప్రాబ్లం సాల్వ్ చేసి మనకు తొందరగా జల్దీ జాబ్ ఇవ్వాలి అని. థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ.